ఎందుకు బలకండా పడతావు ఏం దాకా వచ్చాడుగా అన్ని సక్రమంగా దొరుకుతాయి బాబు గారు అల్లా తప్పకుండా అమ్మగారిని కాపాడతాడు తప్పకుండా కాపాడతాడు శాంతికి ఎలా ఉంది వెరీ సారీ రావు గారు దైవం అనుకూలించలేదు బట్ మనందే నిలు కన్నుల్లో వచ్చింది తుడితి కమ్మటి కలై ఆకాశవాణి శబ్ద భాండాగారంలోని అమూల్య కార్యక్రమాలు ఈనాటి స్మరణీయం కార్యక్రమంలో ప్రముఖ కవి గుంటూరు శర్మ గారు శ్రోతలతో తమ అనుభవాలను జ్ఞాపకాలను పంచుకుంటున్నారు ఈ కార్యక్రమం మాటల కెరటాలు శీర్షికన పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ప్రసారం చేయటం జరిగింది నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది కన్నులలో నీరు తుడిచి కమ్మని కల ఇచ్చింది అంటూ ముత్యాల ముగ్గు సినిమా కోసం రాసిన ఒకే ఒక పాటతో ఆబాల గోపాలానికి సుపరిచితులైన విప్లవ భాషా కవి బ్రహ్మ శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ యుగకవిగా పేరు తెచ్చుకున్న శ్రీ శేషేంద్ర శర్మ గారిని తెలియని తెలుగు పాఠకుడు ఉండడు సుమారు నాలుగు దశాబ్దాల నుంచి సాహితీ క్షేత్రంలో ఎన్నో పంటలు పండిస్తూ మహాకవిగా సాహిత్య విమర్శకుడిగా వ్యాసకర్తగా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నవారు శ్రీ శేషేంద్ర శర్మగారు వారి కవిత్వం ఎంత విశిష్టంగా ఉంటుందో వారి శైలి అంత విలక్షణంగా ఉంటుంది ఎన్నో ఎన్నెన్నో వాక్యాలు ఆయన కవితల్లోవి పాఠకుణ్ణి పరవశింపచేస్తాయి పదే పదే చదవాలనిపిస్తాయి మరో పది మందికి చదివి వినిపించాలనిపిస్తాయి కలకత్తాలోని రాజభాషా సంఘం నుంచి ప్రతిష్టాత్మకమైన రాష్ట్రేంద్రు బిరుదాన్ని ఇంకా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని అలాగే ఆంధ్రప్రదేశ్ తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పట్టాను ఇంకా ఎన్నో సత్కారాలని సన్మానాలని పొందిన శ్రీ శేషేంద్ర శర్మ గారు ఈనాటి మాటల కరటాల్లో పాల్గొని తమ ఆలోచనల్ని అభిరుచుల్ని అంతరంగాన్ని అనుభవాల్ని మనందరితో పంచుకోవడానికి మా స్టూడియోకి విచ్చేయటం మాకెంతో సంతోషం కలిగిస్తోంది అని మనవి చేసుకుంటూ నమస్కారం అండి శేషేంద్ర శర్మ గారు మరి మీ వాబ్శరితో మా శ్రోతల్ని అలరించవలసిందిగా కోరుతూ ఇక ఈ మైక్ మీకు అందిస్తున్నాను మిత్రులారా ఆకాశవాణి శ్రోతలంటే ఎవరో కాదు రోజు నాకు కనీసం పది పదిహేను ఉత్తరాలు రాస్తూ నా కవిత్వాన్ని నిరంతరం చెరుకుగడల నవులుతూ నన్ను అభిమానించే నా స్నేహితులే మరెవరో కాదు ఈరోజు ఆకాశవాణి వారి మధురమైన ఈ ఆతిథ్యంతో మీ ముందుకు వస్తున్నాను మీ ముందుకు రాగానే నా జీవితంలో నేను అనుభవించిన కోట్లాది వేలాది అనుభవాలన్నీ నా కళ్ళ ముందుకు వస్తున్నాయి నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఎక్కడి నుంచి దాన్ని నిర్వహించాలో ఎక్కడ ముగించాలో కూడా నాకు అర్థం కాదు అవన్నీ చెబితే ఒక బ్రహ్మాండమైన నవల అవుతుంది అంటే ఒక వార్తాపత్రికలో వేసే ధారావాహికకు పెద్ద మేత అవుతుందన్నమాట ఈ మధురమైన సందర్భం ఏదైతే ఉందో మధురం అంటే మిమ్మల్ని ఈ విధంగా కలుసుకు నేను ఇంటింటికి వచ్చి కలుసుకోలేను కదా నాకు మీ మీద ఉన్న ప్రేమ నా విధంగా తీర్చుకోలేను ఇలా తీర్చుకునే అవకాశం ఇచ్చిన ఈ ఆకాశవాణి వాళ్లకు నేను ఎంతో రుణగ్రస్తున్నే చెప్పక తప్పదు కనుక నేను ఎక్కడో చోట ప్రారంభిస్తాను మీరు నా మీద ఉన్న ప్రేమతో నాతో పాటు నడుస్తూ ఉంటారు అని నేను ఆశిస్తున్నాను నేను ఏదో ఒక చిన్న పుగ్రామంలో పుట్టాను అంటే మాది ఒక చిన్న పల్లెటూరు నా బాల్యం అంతా అక్కడే గడిచింది మా ఊరు సముద్రానికి మూడు మైళ్ళ దూరంలో ఉంది వర్షాకాలంలో సముద్రపు హోరు మా వరండాలో కూర్చుని వినేవాడిని నేను మా ఊరంటే నాకు ఎంతో ప్రేమ మీకు కూడా ఉంటుంది అంత ప్రేమ మా ఊరి ప్రక్కనే బ్రహ్మాండమైన చెరువు చెరువు గట్టున పెద్ద వేప చెట్టు ఇంకొంచెం దూరంలో కొబ్బరి చెట్ల గుంపుల్లో నుంచి తొంగి చూచే శివాలయం శివాలయంలో గాలికి కదిలే దాని ధ్వజస్తంభపు చిరుగంటల చిలిపి ధ్వనులు ఇక యువతల ఇసగ దిబ్బలు సర్వీ చెట్ల తోటలు అందులో చిలిపిగా పరుగులెత్తే గుర్రపు పిల్లలు జామ తోటలు ఇవన్నీ నా బాల్య క్రీడా స్థలాలు చెరువులో ఈదడం సర్వీ చెట్లలో గుర్రపు పిల్లల మీద ఎక్కి దాన్ని పరిగెత్తించడం అది ఒక్క తోపుతో నన్ను నేల మీద పడవేయడం జామకాయలు ఎన్నో జామతోటల్లో దొంగతనంగా కోసుకొచ్చి చెరువుగట్టు మీద కూర్చుని తినడం ఇలాంటి ఎన్నో స్మృతులు మధురాతి మధుర స్మృతులు ఈ స్మృతులకు అన్నిటికీ జన్మస్థలి మా ఊరు దాని గర్భంలో నుంచి పుట్టాను మా ఊరు చిత్రమైంది కారణం ఏమిటంటే ఒక పెద్ద కాలువ గట్టునే ఉంది ఆ ఊరు అంటే గట్టు నుంచి ఇళ్ళు ప్రారంభం కావడం అనేది నేను ఎక్కడా ఏ ఊర్లో చూడలేదు మా ఊరే అది అట అలాంటిది అంటే గంగాయాం ఘోష అన్నట్లుంది కాలవ అవతల మా ఊరు యువతల రోడ్డు అయితే కాలవలోకి దిగిపోవలసిన అవసరం మాత్రం లేదు రోడ్డును ఊరును కలుపుతూ కాలవ మీద ఒక వంతెన ఉంది వంతెన మీద నుల్చుని కాలంలా ప్రవహించిపోతున్న కాలవని చూస్తూ నిల్చునేవాణ్ణి ఒక్కో సాయం కాదు అది ఎంత దూరం విడుతుందో అంత దూరము చూచేవాడిని అంటే అది కొంత దూరం పోతుంది ఆ తర్వాత ఇంకేమి కనిపించదు పొదలు కనిపిస్తాయి ఆ తర్వాత బహుశా అది అక్కడ ఆ పొదల్లో పడుకొని నిద్రపోతూ పోతూ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు ఈ స్మృతి ఒక గుచ్చుకునే అనుభూతి నా దేశం నా ప్రజల్లో మా ఊరి కాలవ ఎక్కడో పొదల్లోకి పోయి నిద్రిస్తుంది నేను అక్కడికే పోతా అని నేను రికార్డు చేశాను అది ఎందుకంటే అంత గుచ్చుకునే స్మృతి కనుక నన్ను విడవలేదు కనుక నే నా కవిత్వంలోకి అది తోసుకుని వస్తుంది ఇంకా ఎన్నో ఉన్నాయి నన్ను మా ఊరిలోకి మోసుకుపోయే ఈ వంతెన కూడా ఒక గొప్ప జ్ఞాపకం దాని మీద ముల్చుని ప్రవహించే కాలవనే కాకుండా పశ్చిమానికి కావిరంగులు పులుముతూ గూళ్లకు పోయే పక్షుల్ని ఎగిరే ప్రాణిమాత్ర చిత్రాలుగా చూపిస్తూ ప్రవహించే కాలవతో కలిసి కాలస్పృహను సాంద్రం చేస్తూ దిగంతరేఖలోకి జారిపోయే ఎన్నో సూర్యాస్తమానాల్ని చూస్తూ నన్ను నేనే మరిచిపోయేవాణ్ణి కనుకనే ఆ కాలవ గురించి అరుస్తున్న ఆద్మీ అనే కృతిలో అది ఆధునిక మహాభారతంలో ఆద్మీ పర్వం అందులో నేను ధ్యానించుకుని నా రుణాన్ని తీర్చుకున్నాను తీర్చుకున్నానని చెప్పలేను ఊరికే వాచ్యంగా మాత్రమే అది బహుశా చెప్పడానికి వీలవుతుందేమో ఆ చెప్పిన మాటలు దయచేసి వినండి మా ఊరి వంతెన కాలాన్ని ఎదిరించి నా కాళ్ల పక్షాన నిలిచింది అది పడిపోయింది ప్రవహించే కాలువ మా ఊరి నుంచి నన్ను విడదీసింది మా ఊళ్ళో నేను చూడ చిత్రం జీవితం ఎలా మారుతూ ఉంటుందో అంత మధురాతి మధురమైన మాతృ ఉత్సంగ సమానమైన మా ఊరు ఒడిలో నేను రెండు ప్రవాహాలుగా చీలిపోయాను పితృపై తామహంగా వచ్చిన తంతశాస్త్ర గ్రంథాలన్నీ చదివేవాడిని మా ఇంట్లోనే ఉండేవి చదివేవాడిని వేదం చెప్పించుకున్నాను అది పరంపర ఉపనిషత్ శాస్త్ర పురాణాలు జ్ఞానం అప్పటి వయోపాత్రిక ఇవ్వగలిగినంత వరకు త్రాగాను వేదాల్లో ఉన్న వాచ్యార్థరహిత శుద్ధ ప్రతీకాత్మకత నన్ను ఆ వయస్సులోనే బాగా ప్రభావితం చేసింది అగ్ని మీడే పురోహితం పురోహితుడైన అగ్నిని పూజిస్తున్నాను అంటే అక్కడ వాచ్యార్థమే లేదు ఉన్నదంతా అర్ధాంతర ప్రతితే ఉన్నది అక్కడ అసలు నేను రామ రామౌ రామా దగ్గర నుంచి ప్రారంభించి సుబంత తిగంత శబ్దాధ్యయనం తర్వాత విభక్తి ప్రత్యయాలు లింగవచనాలు అవ్యయాలు ఇత్యాది జ్ఞానార్జన తర్వాత అత్యుత్తర శాంతి దేవతాత్మ అని కుమార సంభవం ఆ తర్వాత కశ్చిత్ కాంత విరహగురుణా గురుణ ప్రమత్త అంటూ సందేశం ఆ తర్వాత వాగర్ధవివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే అంటూ రఘువంశం కొన్ని సర్గలు రఘువంశంలో అన్ని మొత్తం పుస్తకం అంతా చదవలేదు కొన్ని సర్గలు నైషధంలో కొన్ని సర్గలు శిశుపాలవధంలో కొన్ని సర్గలు పాఠం చెప్పించుకున్నాను అన్నీ ఆ ఊరి గంగరావి చెట్టు నీడ క్రిందనే ఈ అధ్యయనమంతా జరిగిపోయింది ఈ అపార ప్రాచీన జ్ఞాన భండారం అంతా నాకు అక్కడే దొరికింది ఇప్పటికీ శిశుపాలవధంలో శ్లోకం మధురయా మధుబోధిత మాధవి మధు సమృద్ధి సమేధిత మేధయా మధుకరంగనయా ముహురు మధధ్వని భృతాన్ని భృతాక్షరము జగే ఈ శ్లోకం నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది నాకు డెబ్భై ఏళ్ళు వస్తున్నాయి ఎప్పటిదో ఇది నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు చదువుకున్న పాఠం ఇప్పటికి పోదు ఇది నన్ను విడిచిపెట్టిపోదు పసిపిల్లల్లా నా వెంట పడి తిరుగుతూ ఉంటాయి వాటి మీద నాకు అంత ప్రేమ కూడా ఆ తర్వాత నాకు చదువు చెప్పిన నేతి కృష్ణ శాస్త్రి గారు అన్నాడు ఒకరోజు నీవు ఒరే ఇప్పుడు శాకు శాకుంతలం చెప్పించుకోవడానికి అర్హత గడించుకున్నావురా అన్నాడు శాకుంతలం చెప్పాడు చతుర్థాంకంలో ఎందుకలా ఏడుస్తాడు ఆ తండ్రి అని నాకు అర్థం అయ్యేది కాదు ఆ వయస్సులో నాకు అర్థమయ్యేది కాదు కానీ నేను కూతుళ్లను కని వాళ్ళు అత్తవారిళ్లకు చేరేటప్పుడు నాకు చతుర్థాంకంలో ఉన్న బాధ ఏమిటో అప్పుడు అర్థమైంది కావ్యంలో మానవ జీవన సంపూర్ణ అనుభవాలు ఉంటాయి ఇలా ఉంటుంది కావ్యాల అధ్యయనం ఒక్కరోజు చిన్న వయసులో చదివి పారేసేది కాదు కావ్యం నిరంతరం కొత్త కొత్త అర్థాలని దర్శింపచేస్తుంది అది వయస్సును బట్టి ఆ దర్శనం జరుగుతూ ఉంటుంది కనుక జీవయాత్రలు కావ్యాలు మనిషికి సహి స సజీవ సహాయకారులు ఇంకో తమాషా ఉంది నా జీవితంలో రెండు పాయలుగా చీలేనని చెప్పాను కదా అది ఒక ప్రవాహం ఈ ప్రవాహం ఒకవైపు ఇలా నడుస్తూ ఉండగా మరోవైపు పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల నలభై ఆ ప్రాంతంలో నేను మరొక పాయగా చీలి ప్రవహిస్తున్నాను అంటే రెండు పాయలు సమానాంతరంగా ప్రవహిస్తూ ఉండేవి ఈ రెండు ఒక ఒక పాయను గురించి చెప్పాను ఇక ఈ రెండో పాయాని గురించి మనవి చేస్తాను మీరంతా నా స్నేహితులే కదా మీతో నా అనుభవాలు పంచుకోకపోతే నేను ఎవరితో పంచుకునేది అలా పంచుకోవడంలోనే అసలు ఆనందము హాయి తృప్తి ఉంటుంది సఫలత జీవన స సాఫల్యం ఒకటి దక్కుతుంది ఆశతో నేను ఇవన్నీ చెబుతున్నాను పిచ్చివాడే కాదు మా ఊరికి టౌన్ నుంచి అక్కడి దగ్గర ఒక పది పదిహేను మైలర్ ఒక టౌన్ ఉండేది ఆ టౌన్ నుంచి రెండు బస్సులు వచ్చేవి ఒకటి నా సాయంకాలం నాలుగు గంటలకి ఒకటి సాయంకాలం ఆరు గంటలకి వచ్చేది ఆ ఆరు గంటలకు వచ్చేది చివరి బస్సు అప్పుడు ఎలా ఉండేదంటే ప్రకృతి సగం చీకటి సగం వెలుతురు ఆ సగం చీకటి సగం వెలుతురులో నుంచి ఆ బస్సులో నుంచి ఒక కమ్యూని యువరాజకుడు నా బాల్యకాల రాజకీయ గురువు శ్రీ పద్మనాభయ్య ఆయన ఈ పరివరాజకుడు ఆయన బస్సులో నుంచి దిగేవాడు అప్పటికే మా ఊళ్ళో నేను నా బాల్యమిత్రులు నలుగురు ఐదుగురిని పోగు చేసుకుని ఆయన్ని ఊరు బయట వేప చెట్టు కింద చెరువు దగ్గర ఆగిన బస్సు దగ్గర కలిసేవాళ్ళం అందరం కలిసి దాపున ఉన్న శివాలయంలోకి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఉన్న అరుగు మీద కూర్చుని ఆ చిలిపి సాయంకాలపు వాయువుల చేత స్పృశింపబడుతూ కొంత మనశ్శాంతి పొందేవాళ్ళం ఆ రోజుల్లో గ్రామాధిపతులు కాంటే గ్రామంలో ఉన్న పెద్దలు ఊళ్ళోకి రానిచ్చేవాళ్ళు కారు వాళ్ళ దుంపల్దే కనుక శివాలయం ఏ శరణ మాకు శరణాలయం అయింది అక్కడ చావలి రామచంద్రరావు అని నా బాల్యమిత్రుడు నాకు చాలా ప్రియమిత్రుడు ఇష్టడు ఆయన శివాలయంలోనే ఉండేవాడు సబ్జెక్టు బాగా తెలిసినవాడు ఆ వయసులో నాకంటే బాగా తెలిసినవాడు అప్పటికే అతను హిందీ భాష నేర్చుకుని అందులో సుమిత్రానందన్ పంత్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళ కావ్యాన్ని హిందీలోకి తెలుగులోకి అనువాదం కూడా చేశాడు శ్రీ పద్మనాభయ్య గారు నేర్పే పాఠాలు మేము నేర్చుకునేవాళ్ళం ఆయన చిన్న చిన్న పుస్తకాలు ఇచ్చేవాడు అవి చదువుకునే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి రాత్రి వేళల్లో లాంతరు వెలుగులో మేమంతా ఆయన వెంట వెళ్ళి అక్కడ ఒక మీటింగ్ పెట్టేవాళ్ళం కూలిని గురించి సమ్మెని గురించి శ్రామికుల ఐక్యత ఒక అపరా అపరాజేయ శక్తి అని ఆయన ఆ వాడవాళ్లకు ఉపన్యాసం చెప్పేవాడు అది వినడానికి మాకు హాయిగా ఉండేది నా చేత తర్వాత అంటే ఆయన ఉపన్యాసం పూర్తి అయిన తర్వాత నా చేత ఆయన కొన్ని పాటలు పాడించేవాడు అంటే ఈ పాటలు ముందే నాకు నేర్పి ఉంచేవాడు ఉపన్యాసం అయిపోయిన తర్వాత లాంతర్ వెలుతుల్లో అందరూ అక్కడ కూర్చున్న వాళ్ళకి వినోదం కోసం నా చేత పాటలు పాడించేవాడు ఈ ప్రవాహం మరోవైపు ప్రవహిస్తూ ఉండేది కనుక ఈ రెండు ప్రవాహాలు ఈనాటికి నా రక్తంలో ప్రవహిస్తున్నాయి అవి నా కవితల్లో ఉన్నాయి నా కవిసేన మేనిఫెస్టోలో ఉన్నాయి కవిసేన మేనిఫెస్టో అంటే ఆధునిక కావ్యశాస్త్రం కవిసేన అనే ఉద్యమం ఒకటి నడిచింది దానికి నన్ను మేనిఫెస్టో రాయమంటే నేను ఆధునిక కావ్యశాస్త్రం రాసి కవిసేన మేనిఫెస్టో అని పేరు పెట్టాను నా షోడశిలో నా స్వర్ణహంసలో ఈ ప్రవాహాలు కనిపిస్తాయి ఇవి ఇతరులకు పరస్పర విరుద్ధంగా కూడా కనిపిస్తాయి ఇతరుల కంటే అందరికీ సర్వులకు కాదు కొందరికి కనిపిస్తాయి అంటే వాళ్ళు ఏదో ఒకటే తెలిసిన వాళ్ళు రెండు తెలిసిన వాళ్ళు కాదు ఇవి భిన్నమైనవి కావని పరస్పర సమన్వయం ఉన్నవే అని ఏ దేశం తన పూర్వజులు ఆర్జించిన బౌద్ధిక సంపత్తిని అజ్ఞానవశం చేత విధ్వంసం చేసుకోవడం పాపమని ఎరగరు వీళ్ళు ఈ వన్ వే ట్రాఫిక్ మిత్రులకు ఈ విషయం తెలీదు మరి మనిషి పరిపూర్ణ మానవత సాధించడానికి ఈ రెండు అవసరమే భావం ఇలా ఆ కాలం గడిచిపోయింది బాల్యం కొంత కౌమారము అందులో ఉన్నది అది గడిచిపోయింది కానీ చదువు కోసం నేను పద్దెనిమిదేళ్ల వయస్సులో గుంటూరు ఏసీ కాలేజీలో బిఏ చదువుకోవడానికి చేరాను తర్వాత అక్కడి నుంచి అది పూర్తి చేసుకుని మద్రాసు లా కాలేజీలో చేరాను అక్కడి నుంచి గవర్నమెంటు నౌకరీలో చేరాను చూడండి వరుస ఎలా ఈ జీవితంలో వస్తుందో చేరిన దగ్గర నుంచి నా ముక్కుసూటిగా రూల్స్ ప్రకారం నిర్భయంగా శిరస్సు వంచకుండా వెళ్లే స్వభావం నాది ఏదైతే ఉందో దాని మూలంగా ఆ ఊరి పెద్దలు చేతుల్లో నేను దెబ్బతింటుండే తినడం అనేది ఆనవాయితీ అన్నమాట సంవత్సరం రోజులు తిరగకుండా అక్కడి నుంచి నన్ను ఇంకో ఊరికి మార్పించి పారేసేవాళ్ళు ఇలా ఊరు ఊరు తిరుగుతూ ఆంధ్రావని అంతయునూ తిరిగి తిని అది ఎలా ఉండేదంటే నాకు పెట్టే బేడా ఆర్డర్ ఇవ్వగానే పెట్టే మేడ సర్దుకోవడం పిల్లా జిల్లా ఉన్నారు మరి వీళ్ళందరినీ వేసుకుని తరలించుకొని మరో ఊరికి సర్కస్ కంపెనీ వెళ్ళినట్టు పెడుతుండేవాడిని అక్కడ ఛార్జీ తీసుకోవడం మళ్ళీ అక్కడ పని వాళ్ళు అక్కడి నుంచి ఆ పెద్దలు తరివేసేవాళ్ళు ఇంకో ఊరికి వెళ్ళేవాడిని అంటే సర్కస్ కంపెనీ ఊరి నుంచి ఊరికి ఊరి నుంచి ఊరికి వెళ్ళినట్టు పెడుతూ ఉండేవాడిని నా జీవితం అంతా సర్కస్ కంపెనీగానే గడిచిపోయింది చిట్ట చివరకి ముప్పై ఏడు సంవత్సరాలు ఇటువంటి నౌకరీ ఎలా చేశానో చేసి హైదరాబాదులో ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత ఈ నౌకరీ విరమించి హైదరాబాదులో స్థిరపడ్డాను అయితే ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి మిత్రులకి ఈ నౌకరీకి నేను ఎంతో విలువిస్తాను బ్రహ్మాండమైన విలువిస్తాను జీవితంలో ఉన్న సమస్త మానవ ప్రపంచాన్ని నాకు చూపించింది మహాదర్శనం ఇచ్చింది కష్ట సుఖాలంటే ఏమిటో చాలా మందికి చాలా తెలియవు నాకు అన్నీ తెలుసు కష్ట దుఃఖాల విజ్ఞాన సర్వస్వం అనేది ఈ నౌకని నాకు ప్రసాదించింది ఎందుచేతనంటే నేను మున్సిపల్ కమిషనర్గా అన్ని వీధులు అన్ని తిరిగేవాడిని పేదల్ని తిండి లేక మలమల మాడే వాళ్ళని ఒక్కొక్కసారి ఆకలితో అలాగే చచ్చి వీధిలో పడిపోయి ఉంటే వాళ్ళని ఎత్తేయాల్సి వచ్చేది ఇలాంటివన్నీ చూచాను నేను ఒంటి మీద బట్టలు లేకుండా ఒట్టి ఎముకల గూళ్ళు చిన్న చిన్న శిశువులు చిన్న చిన్న పిల్లలు మురికి కుప్పల్లో నుంచి ఏదో ఎరుకుని తింటుండేవాళ్ళు వాళ్ళకి ఏం దొరికేదో తినడానికి అందులో ఇవి నన్ను దుఃఖగ్రస్తం చేసేవి నేను చాలా సులువుగా చలించిపోతాను ఈ చలించిపోవడం అనేది ఈ మరీ తీవ్రమైపోయి ఈ నౌకరి మూలంగా నాకు జీవన దర్శనం లభించింది ఆ జీవన దర్శనమే నా కవిత్వం అంతా నేనేది చూచాను నే కన్నీ నేను ఏ కన్నీళ్ళు రాల్చాను అవే అక్షరాలు ఈ పేజీల మీద ఏర్పడ్డాయి ఒకసారి చదవండి మళ్ళీ ఈ మాటలు నేను చెప్పిన తర్వాత నా కవిత్వం అంతా నా ఆత్మ కథ నా కన్నీళ్ల మూట నేను అసలు పుట్టింది మా తల్లి ఊళ్ళు దాని పేరు ఆ ఊరి పేరు నాగరాజుపాడు మాతామహుడికి మా మాతామహుడి పూర్వులకు ఇవ్వబడిన శ్రోత్రియ గ్రామం అది దాని పేరు నాగరాజుపాడు అన్నాను నా పేరు తదు తదు అనుగుణంగానే ఏర్పడింది శేషేంద్ర అని అంటే బుద్ధిపూర్వకంగా పెట్టబడింది కాదు కానీ యాదృచ్ఛికంగా పెట్టబడిన దీనికి అనుగుణంగా ఉంది నాగరాజుపాడు శేషేంద్ర అక్కడి నుంచి మా నాగరాజు అనే గ్రామం నుంచి తన తండ్రి గ్రామం నుంచి మా తల్లి ఆమె ఎక్కడుందో పాపం ఇప్పుడు ఏ స్వర్గంలో ఉందో నన్ను నవమాసాలు మోసి మలమూత్రాలు చుడిచి నాకు స్తన్యమిచ్చి నన్ను పెంచి పెద్దవాడిని చేసిన దేవత ఆమె తలపుకు వస్తే దుఃఖం వస్తుంది ఆమె యవ్వనాన్ని కొంత ఖర్చు చేసి నన్ను కన్నది తండ్రి ఊళ్ళో నన్ను కని భర్తమూర్తి ఊరికి పొత్తిళ్లలో పెట్టి తీసుకుపోయింది నన్ను దేవుడు అంటే తల్లే స్వర్గం అంటే ఆమె పాదపద్మాల్లోనే ఉంటుంది ఆ పాదపద్మాలు కోల్పోవడమే నరకం ఆమె ఆకాశంలో నుంచి నన్ను ఎప్పుడు చూస్తూ ఉంటుందని నా సుఖ దుఃఖాల్ని చూచి తాను బాధపడుతూ ఉంటుందని నన్ను ఒక దుఃఖం ఎప్పుడు వేధిస్తూనే ఉంటుంది నన్ను జీవితాంతం నా తండ్రి కూడా నా తల్లి లాంటి వాడే ఆయన పాపం మహానుభావుడు ఆయన హృదయం కుసుమ సదృశ్యం నాకు జ్వరం నాకు వచ్చి మంచంలో పడుంటే ఇక తిండి తినకుండా నా దగ్గర కూర్చుని ఆయన నాకు సేవ చేస్తూ ఉండేవాడు ఆయన కన్నుల తడి నేను చూస్తూ ఉంటాను ఇప్పుడు కూడా నా కళలు మీకు ఈ మాట చెబుతున్నప్పుడు నా కళలోకి తడి ఉంది ఆయన తడి కన్నులు నాకు కనిపిస్తున్నాయి ఇలాంటి వాత్సల్య సాగరంలో పెరిగిన నేను ఈనాడు అనాధుణ్ణి ఏకాకిని కానీ ఇది జీవన పర్యవసానం మీ ఊరు గురించి చెప్పారు మీ అమ్మగారి గురించి చెప్పారు మీ బాల్యం గురించి చెప్పారు మరి మీరు కవిగా రంగప్రవేశం ఎప్పుడు చేశారు ఎట్లా చేశారు దానికి ప్రేరణ ఏమిటి నేను గుంటూరులో ఏసీ కాలేజీలో బిఏ చదువుకుంటున్నప్పుడు అంటే అడపదడప అంతక పూర్వం కూడా ఆ పద్యాలు ఈ పద్యాలు ఏదో రాస్తుండేవాడిని వాటినన్నింటినీ రంగప్రవేశం చేసినట్టుగా చెప్పడం అనుచితం అనుకుంటాను సురాబరే కావ్యం రాశాను అది కూడా కాకుండా సర్వతంత్ర స్వతంత్రంగా నేను రాయడం అంటూ అంటే భావ విహాయసంలో ఒక స్వేచ్ఛాపక్షిగా విహరించడమే కవిత్వం అయితే అంటే నిర్నిరోధంగా ఎగరడం కవిత్వం అయితే మొట్టమొదట నేను రాసింది ఆనాడు విశాలాంధ్ర పత్రిక ప్రారంభింపబడింది రాసి వాళ్ళకు పంపించాను వాళ్ళు వేశారు అది ఏమిటంటే ఈ ప్రపంచంలోన ఎక్కడున్నా సరే ధ్రువములకు మధ్య వలె దూరమైనా సరే మన బాధలు ఒక్కటి ఎప్పుడు మన గాధలు ఒక్కటే ఈ దేశమన నిండి ఆ నిండి కొండలల్లే మధ్య గోడ కట్టగనిండి మనుషులంతా ఒక్కటే అందరి మనసులంతా ఒక్కటే చేతులన్నీ కలిపి సిద్ధమైనామంటే ఏడు సంద్రాలైన ఈది పారేస్తాం బ్రతికినా మనకొక్కటే అందులో మనము చితికినా మనకొక్కటే ప్రొద్దిప్పుడే పొడిచి ప్రొద్దిప్పుడే పొడిచి భూగోళమంతటా ఎర్ర రంగులు పూసి వెర్రి ఎత్తిస్తుంది నిండు కంఠము విప్పరా సోదరా నిదురలెమ్మని లెమ్మని చెప్పరా ఇది నేను మొదటిసారి పంపించాను వాళ్ళు వేశారు చాలామంది దీన్ని హర్షించారు మీ మీతో మాటల కార్యక్రమం అనేసరికి మా శ్రోతలు చాలామంది తప్పనిసరిగా మీ కవితలు వినాలి అని ఎదురు చూస్తూ ఉంటారు అయ్యా మరి మంచి కవితలు రెండు మూడు వినిపిస్తే పిలుస్తున్న పొలాల్లో ఫలిస్తున్న ధాన్యపు గుండెల్లో మండే మాటలు వినండి నాగలి భుజాన వేసుకుని ఆకలి సంపాదించుకున్నవాడే ఆకలి తీర్చుకునే హక్కును కూడా సంపాదించుకున్నవాడు నేనే మీ రస్తానై కలలు కంటున్నాను వడివడిగా నడిచే మీ ముందడుగు కోసం పదండి ముందుకు మీ జెండానై ఎగురుతాను బా మరో సందర్భంలో రాసింది నీకు తెలుసా వ్యవసాయ కూలీల ఆకాశం వర్షాలు కురుస్తుందే కానీ వసంతాలు కురవదు రైతులారా రాజకీయ వర్షం పడుతోంది మోసపోయి మీ విత్తనాలు చల్లకండి కన్నీటిలో గుండె పిండి కవిత మీద ఆరవేశాను కన్నీటిలో గుండె పిండి కవిత మీద ఆరవేశాను జనతా శాలువ కప్పుకొని చెరచెర వెళ్ళిపోయాను ఈ దేశం నా ప్రతిభకొక సమాధి ఎంత దూరం నడిచినా ఎప్పుడూ దూరం అంతే ఎన్నాళ్ళో పెంచి పోగు చేసిన వాళ్ళు ఎన్నాళ్ళో పెంచి పోగు చేసిన వాళ్ళు ఈ ఎండల తలపాగాలతో వెళ్ళిపోతూ ఉంటే మిలియన్ల గొంతులెత్తి ఏడుస్తున్నవి రాసులు ఈ ధాన్యాన్ని పెంచింది ఎవరో దున్ని కలుపు తీసి నాట్లు వేసి నీళ్లు పెట్టి ఎరువులు వేసి పెరిగే వరకు శ్రమ వాళ్ల శ్రమధారభూసి పెంచారు పెంచి కోతలు కోసి అక్కడ వేసేసి గుడ్ బై గుట్టి వెళ్ళిపోవాలి అవి మోసుకుని పోవడానికి లేదు ఎన్నాళ్ళు పెంచి పోగు చేసిన వాళ్ళు ఎండల తలపాగాలతో వాళ్ళకు తలపాగాలు ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఎండే తలపాగా ఎన్నాళ్ళో పెంచి పోగు చేసిన వాళ్ళు ఈ ఎండల తలపాగాలతో వెళ్ళిపోతుంటే మిలియన్ల గొంతులెత్తి ఏడుస్తున్నవి ధాన్యపు రాసులు

శేషంద్ర శర్మ గారితో పరిచయం విన్నారు కదా పరిచయం చేసిన వారు శ్రీ రామచంద్రమూర్తి ఆకాశవాణి శబ్ద భాండాగారంలోని అమూల్య కార్యక్రమాలు విన్నారు హైదరాబాద్ కేంద్ర సమర్పణ మహాకవి గుంటూరు చేశారు ఆయన గ్రంథరచనల హక్కులు రెండు వేల ఏడులో ఆయన మరణించిన మరుక్షణమే వివాదాస్పదమయ్యాయి ఆయన కుమారుడు సాత్యకి రాజకుమారి ఇందిరాదేవి ధనరాజ్గిరి మధ్య కేసు పదేలుగా కోర్టులో నడిచింది ఇటీవలే కోర్టు తీర్పు వెలువరించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శేషేంద్ర శర్మ తన చేతిరాతతో కుమారుడు సాత్యకి రాసిచ్చిన పత్రమే నిజమైందని ఇందిరాదేవి ధనరాజ్గిరి కోర్టు సమర్పించిన పత్రం రెండు వేల ఆరులో శేషేంద్ర శర్మ తనకు రచనల హక్కులు రాసిచ్చనది నకిలీ కాగితమని ఫోరెన్సిక్ అనాలిసిస్ నివేదిక ఆధారంగా కోర్టు తీర్పు చెప్పింది ఈ సందర్భంగా శేషేంద్ర శర్మ కుమారుడు సాత్యకి మెట్రో టీవీతో మాట్లాడారు తెలుగు భాషా రాష్ట్రాల్లో ఉన్న సాహిత్య లోకానికి సాహితీమూర్తులకు అశేష ప్రజానీకానికి శుభాకాంక్షలు అభినందనలు ఈ మధ్య మా నాన్నగారు మీరందరూ అభిమానించే ఆదరించే మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ రచనల రైట్స్ విషయంలో వచ్చిన కోర్టు తీర్పు నేపథ్యంలో మీకు కొంత వివరణ ఇవ్వాలని కొన్ని ముఖ్యాంశాలు తెలియజేయాలని మీ ముందుకు ఈ విధంగా వచ్చాను కోర్టు తీర్పు నాకే ఆశ్చర్యం కలిగించింది కోర్టు చెప్పిన తీర్పు ఏమిటంటే ఈ ఆయన రచనల హక్కులన్నీ నాకే దక్కాలని స్పష్టంగా చెప్తున్నది ఈ తీర్పు చెప్పే క్రమంలో ఒక నేర కోణాన్ని కూడా న్యాయమూర్తులు న్యాయస్థానం వెలుగులోకి తీసుకొచ్చింది అదేమిటంటే పక్షం మా నాన్న రెండు వేల ఆరులో తనకు బదిలీ చేసిన ఒక ఆడమనిషిప్ సమర్పించిన పత్రం అది ఫోర్జ్డ్ డాక్యుమెంట్ నకిలీ పత్రం అని స్పష్టంగా చెప్తున్నది తనంతట తను కాకుండా ఆ పత్రాన్ని ఫొరెన్సిక్ అనాలిసిస్ విభాగానికి పంపించారు ఫొరెన్సిక్స్ ఫొరెన్సిక్ ఎనాలిసిస్ విభాగం ఆ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీ చేసి ఇది జాలి పత్రం ఇందులో ఉన్న ఆయన సంతకం ఆయన చేసిన సంతకం కాదు మరో చోట కాపీ చేసి ఇక్కడ జత చేయడం జరిగిందని చెప్పి స్పష్టం చేసింది ఆ ఫొరెన్సిక్ అనాలిసిస్ నివేదిక ఆధారంగానే ఈ తీర్పు చెప్పినట్టు కూడా స్పష్టం అవుతున్నది ఈ నేర కోణం నేను ఆయన చనిపోయిన కొద్ది రోజులకే సుస్పష్టంగా వ్యక్తం చేశాను ఒక వ్యాసం రూపంలో వైరిపక్షం అటువైపు వ్యక్తి ఎంతో నేర ప్రవృత్తితో కూడుకున్న వ్యక్తి అని చెప్పి నేను చెప్పాను ఒక వ్యాసంలో చాలా వివరంగా చెప్పాను అదే ఇప్పుడు కోర్టు బలపరిచింది ధృవీకరించింది రుజువు చేసింది సాహిత్యం కానీ రచనలు కానీ శాస్త్రాలకు సంబంధించిన రచనలు కానీ ఒక వ్యక్తి ఆస్తి కాదు ఒక బృందం ఒక సంస్థ ఆస్తి కాదు అది ప్రతిదీ రచనలు శాస్త్రీయ ఆవిష్కరణలు అన్నీ కూడా సమాజానికి దక్కేవి సామాజికమైనవి ప్రజలకు అశేష ప్రజానీకానికి చెందేవి ఏ ఒక వ్యక్తికో ఒక సంస్థకో చెందేవి కాదు ఈ సిద్ధాంతాన్ని ఆదర్శానికి కట్టుబడినవాడిని ప్రగాఢంగా నమ్మేవాడిని కానీ ఈయన శేషేంద్ర శర్మ రచనలు ఒక వ్యక్తి దుష్ప్రచారం కోసమో లేక ఇతరత్ర కానీ దుర్వినియోగం జరగకూడదనే ఒక సదుద్దేశంతో నాకు ఆయన రాసిచ్చిన పత్రాన్ని ముందుకు తీసుకొచ్చి వాటిని ఆ రచనల్ని సద్వినియోగపడి సమాజానికి దక్కే విధంగా కృషి చేసే ప్రయత్నం చేశాను కోర్టు ఈ కృషిని గుర్తించిందని న్యాయం చేసిందని నేను భావిస్తున్నాను నమ్ముతున్నాను ఇందిరా గిర్ సమర్పించిన పత్రం నకిలీది జాలీ డాక్యుమెంట్ ఇట్ ఇస్ ఎ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ అని కోర్టు ఫరెన్సిక్ అనాలిసిస్ విభాగం సుస్పష్టంగా చెప్పాయి ఆమెకు ఇది మొదటి కేసు కాదు ఇంతకు ముందు కూడా రెండు మూడు కేసులు ఆమె అంతటా ఆమె తయారు చేసిన ఒకటి మొదటిది ఆమె వివాహానికి సంబంధించిన విడాకుల కేసు ఎంతో హుందాగా విడిపోయే అవకాశం ఉన్నప్పుడు ఆ సన్మార్గాన్ని ఎంచుకోకుండా అతని మీద తప్పుడు ప్రచారం చేసి అతని మీద విడాకుల కేసు వేసి దశాబ్దాలు తరబడి సాగదీసింది అతను అనారోగ్యం పాలై మరో వివాహం చేసుకునే అవకాశం లేక అతను అత్యంత దయనీయమైన మరణానికి గురయ్యాడు శ్రీ కిషన్ అని ఆమె భర్త రాజా మహారాజా కిషన్ ప్రసాద్ అల్లుడు ఆయన ఆయనతో జరిగిన వ్యాజ్యం అది తర్వాత తన కుటుంబంలోనే తన తమ్ముళ్లను వాళ్ళని తండ్రి మీదకి రెచ్చగొట్టి ఆస్తి విషయంలో ఒక కేసు నడిపింది అది కూడా చాలా దయనీయమైంది దుర్మార్గంతో కూర్చు కూడుకున్నది మూడో ఆమె విషయంలో ఇదో మూడవ కేసు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాకు రాసిచ్చిన రచనల గ్రంథస్వామ్య హక్కులు రెండు వేల ఆరులో తనకు రాసిచ్చినట్టు ఒక నకిలీ పత్రం సృష్టించింది ఇంతకాలం నేను అనుకున్నది ఏమిటంటే ఆ మనిషి పెట్టే ఓ తట్టుకోలేక ఆయన నిజంగానే రాసిచ్చాడేమో అని చెప్పి భావించాను కానీ న్యాయ నిపుణులు చెప్పింది ఏమిటంటే ఒకసారి రాసింది ఒక వ్యక్తికో ఒక సంస్థకో రాసిచ్చిన హక్కులు వాళ్ళకు తెలియజేయకుండా వాళ్ళకు ఒక నోటీస్ సర్వ్ చేసి ఒక న్యాయపరమైన క్రమాన్ని పాటించకుండా ఏకపక్షంగా ఇంకోళ్ళకు మళ్ళీ దాన్ని బదిలీ చేయడం కానీ రాయడం అనేది చట్ట వ్యతిరేకం న్యాయ వ్యవస్థ వ్యతిరేకం అని చెప్పి చెప్పారు ఆ సలహా మేరకే కొందరు ప్రముఖులు పెద్దలు ఈ వ్యాజ్యం వేయాలన్నారు వేశాం పదేళ్ల తర్వాత న్యాయస్థానం ఈ మహత్తరమైన తీర్పుని చెప్పింది సాహిత్య రంగంలో సాహిత్య జగత్తులో ఇది చిరస్థాయిగా నిలిచిపోయే ఒక తీర్పు ఇందులో నా వ్యక్తిగతం ఏం లేదు నేను మొదటి నుంచి కూడా ఆయన రచనలు ఆయన అభిమానులకు సాహిత్య లోకంలో అందరికీ చెందాలి అందరికీ చేరువ అవ్వాలని ఆకాంక్షించిన వాడిని ఆయన ఉన్నప్పుడు కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత కానీ ఆ దిక్కునే నేను ఆ దిశలోనే నేను నాకు చేతనైనంత వరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వస్తున్నాను ఎందరో పెద్దలు మహనీయులు ఈ క్రమంలో చేయుతనిచ్చారు సహకరించారు ఆశీర్వదించారు ఎందరో మహనీయులు విరాళాలు ఇచ్చారు ప్రముఖులు విరాళాలు ఇచ్చారు ధన సహాయం చేశారు వాళ్ళ సమిష్టి సహాయ సహకారాల మూలంగానే ఈరోజు ఆయన రచనలు అన్నీ కూడా అత్యంత ఆకర్షణీయ ఆకర్షణీయమైన రూపంలో అందుబాటులో ఉన్నాయి ఈ తీర్పు చిరస్థాయిగా నిలిచిపోతుంది దుర్మార్గానికి సాహిత్యంలో కానీ సమాజంలో కానీ ఎక్కడా కూడా తావు లేదని ఈ తీర్పు రుజువు చేస్తున్నది ఈ విషయం మీకు తెలియజేద్దామని ఈ ముందు ఈరోజు మీ ముందుకు వచ్చి తెలుగు సాహిత్యంలో ఆయన అరవై ఏళ్ళు సేద్యం చేశారు ఆయన కవితల ప్రవాహం మాటల మారుతం ఇవన్నీ కూడా గత తరానికి తెలిసినటువంటి విషయాలు ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ ఆయన కవిసేనకి మేనిఫెస్టో రాశారు కానీ అది జనసేనకి ప్రసంగ పాఠమై కూర్చుంది అసలు ఈ శేషేంద్ర ఎవరు ఆయన చెప్పిన మాటలేంటి ఆయన సాహిత్యం ఈ దేశానికి ఏ దిశను చూపిస్తోంది ఈ విషయాలను విశ్లేషించడానికి గుంటూరు శేషేంద్ర శర్మ గారి కుమారుడు సాత్తికి మనతో ఉన్నారు ఆయన సాహితీ జీవితాన్ని ఆయన చెప్పినటువంటి దిక్సూచికి ఉపయోగపడేటువంటి దిక్సూచికరమైనటువంటి కవిత్వం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కార్తీక్ గారు నమస్కారం నమస్కారం గుంటూరు శేషేంద్ర శర్మ గారు అనేది గత తరానికి బాగా పరిచయం ఉన్న పేరు కావచ్చు సాహితీ లోకంలో ఒక ముద్ర ఉన్నటువంటి చిక్రాయమానమైనటువంటి వ్యక్తిత్వం కావచ్చు కానీ ఇప్పుడు జనరేషన్లో ప్రతి సందర్భంలో కూడా మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా శేషేంద్ర గారి కవిత్వం గురించి కూడా చర్చించాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకని ఆయన మునపటి తరానికే కాదు ప్రతి తరానికి కూడా వర్తమాన ప్రవర్తమాన కవి అండి ఆయన సాహిత్య యాత్రను అంతా కూడా మనం జాగ్రత్తగా కీలకమైన మలుపులు కనుక మనం చూస్తే ఎప్పుడూ వర్తమానంలోనే జీవించాడు వర్తమాన సామాజిక జీవితాన్ని గురించే కవిత్వం రాశాడు కొన్ని పరిశోధనా గ్రంథాలు కూడా ఉన్నాయి ప్రాచీన కావ్యాల మీద కొన్ని వ్యాసాలు ఉన్నాయి సాహిత్యం మీద ఇతర ప్రక్రియల మీద చివరికి రాజకీయ పరిణామాల మీద కూడా ఎంతకాలం ఎండమావులు అనే ఒక వ్యాసాల సంకలనం ఉంది అట్లాగే సైన్స్కు సంబంధించిన విశ్వ వివేచన అనే ఒక వ్యాసాల సంకలనం ఉంది అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అయితే ఇన్ని రకాల సాహిత్య ప్రక్రియల్లోకి ఆయన వెళ్ళినప్పటికి కూడా ఆధునిక మహాభారతం అంటే ఒక రకంగా ఒక దేశానికి మనం వ్యాసభారతం విన్నాం ఇది శేష అనేటువంటి వ్యాఖ్యానం కూడా వస్తుంది ఎందుకని ఆధునిక మహాభారతాన్ని ఒక ప్రత్యేక గ్రంథంగా పరిగణించాల్సినటువంటి సందర్భం ఇప్పుడున్న తరానికి ఎందుకని ప్రత్యేకంగా మారింది ఈ ఆధునిక మహాభారతం అనేది ఆయన వచన కవిత సంకలనాల సమగ్ర రూపం అండి బహుశా డెబ్భై రెండు నుంచి ప్రజల్లోకి చేరడానికి ప్రజలకు కవి తన కవితా భావాలను చేరువ చేయడం కోసం చేస్తూ వచ్చిన ప్రక్రియాపరమైన ప్రయోగాల్లో వచన కవితం వైపు మొగ్గుతూ వచ్చారు శేషజ్యోత్సన అనేది మొదటి వచన కవిత సంకలనంగా చెప్పుకోవచ్చు అందులో మనకు కూడా ఒక సామాజిక జీవనం గురించి సామాన్య మానవుడి గురించి కవిత పంక్తులు మనకు కనిపిస్తాయి ఆ తర్వాతనే మళ్ళీ ఒక రెండేళ్ల తర్వాత వచ్చిన మండే సూర్యుడు అనే కవితా సంకలనలు కనసరిగితే సామాన్య మానవుడు రైతు కార్మికుడు వీళ్ళ జీవితాలే ఇతివృత్తంగా మనకు ప్రధానమైన కవితలు అందులో గోచరిస్తాయి కానీ నా నా ప్రజలు ఆ తర్వాత వచ్చిన వచన కవితలు అనేకం కూడా అన్ని కూడా అన్నిటికీ కేంద్ర బిందువు కేంద్ర స్థానంలో ఉన్నది సామాన్య కార్మికుడే కర్షకుడే దీనికి ఉన్న ముందు మాటలోనే ఆయన చెప్పుకొచ్చారు ఎందుకని పవన్ కళ్యాణ్ గారికి ఈ ఈ విషయం మీద ముఖ్యంగా శేషేంద్ర గారి కవిత్వం మీద ఆసక్తి పెరగడం మీరు ఆయనతో ఇంట్రాక్ట్ అయిన సందర్భంలో మీతో ఎటువంటి విషయాలు చర్చించారు నాకు అది చాలా ఆశ్చర్యకరమైన పరిణామంగా అనిపించింది రెండు వేల పద్నాలుగులో ఒకరోజు ఎప్పుడో సాయంత్రం ఊళ్ళో అంతా తిరిగి పనులు చేసుకొని ఆరున్నర ఏడు ప్రాంతాల్లోనేమో ఇంటికి తిరిగి వస్తున్నాను మోటార్ సైకిల్ మీద దానిలోనే మొబైల్ ఫోన్ మోగింది ఎవరై అంటే వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ బన్ల ఐలయ్య గారి ఫోన్ అది సాతిక్ గారు చూడండి పవన్ కళ్యాణ్ నాన్నగారి కవిత్వం వినిపిస్తున్నాడు ఇంటికి పరిగెత్తుకు వచ్చాను టీవీ ఆన్ చేసి చూశాను టీవీ ఛానల్ అప్పటికి ఆయన విశాఖపట్నంలో ఆయన జనసేన పార్టీ ప్రసంగం పూర్తిగా వస్తున్నది ఆ పూర్తి చేస్తూ కూడా ఆయన గుంటూరు శేషేంద్ర అన్నట్టు దేశం గూడు కట్టుకున్న గుండెల్లో ప్రేమ జ్యోతిని వెలిగిస్తాం అని గుంటూరు శేషేంద్ర అన్నాడు అంటూ ముగి ముగించాడు తర్వాత ఆయన ఆ ప్రసంగం మొత్తం ఎక్కడో చూస్తే అందులో మొత్తం ఆయన కవిత అడుగు అడుగునా కూడా ఉటంకిస్తూ ఎంతో స్ఫూర్తితో ఉత్సాహంతో ఆ కవిత్వం పంక్తులు వినిపిస్తూ ప్రసంగం నడిచింది నేను చాలా ఆశ్చర్యపోయాను జనసేన మీటింగ్కి ముందర ఆయన గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిత్వం చదువుతారు అభిమానిస్తారనే విషయం మీకు తెలియకపోయినా ఆయన ఆల్రెడీ దాని మీద ప్రిపరేషన్ ఉన్నప్పుడు మిమ్మల్ని సంప్రదించడం కానీ లేదా శేషేంద్ర గారి వారసులు ఎవరైనా ఉన్నారని మాట్లాడే ప్రయత్నం కానీ అటువంటి మీటింగ్ మీతో ఏం జరగలేనా జరగలేదు అది ఆ విషయంలో మాత్రం ఆయన ఆయన్ని మెచ్చుకోవాల్సిందే ఆయన ఎవరో సూచించారు ఆయనకు ఆయన మిత్రుడే సూచించాడు ఈ కవిత్వం చదువు నీకు ఉత్సాహం వస్తుంది ఈ మధ్య కూడా ఇంకో ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఆ విషయం ఆయన ప్రస్తావించాడు విచారంలో డిప్రెషన్లో ఉన్నప్పుడు ఈ కవిత్వం చదివేసరికి తన విచారం పోయి డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసి తన ఉత్సాహం ధైర్యంతో జీవితాన్ని ఎదుర్కోవడం సమస్యల్ని అర్థం చేసుకోవడం అవగాహన పెంపొందించుకోవడం జరిగిందని చెప్పుకొచ్చాడు మీరు పుస్తకం కోసం ప్రచురణకి వెళ్ళాలి ఇది ఈ జనరేషన్కి ఈ పుస్తకాన్ని అందుబాటులో తీసుకురావాలని అనిపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసారా సంప్రదించారా ఇది ఇంత భారీ ఖర్చుతో కూడుకున్నది ఎవళ్ళు దాతలు కూడా ముందుకు రారు ఎవ ఇద్దరు ముగ్గురితో ప్రస్తావిస్తే ఆయన వినిపిస్తున్నాడు కదా ఆయన అనుకుంటే అది ప్రింట్ చేయగలడు ఆయన కలుసుకోండి అన్నారు ఆ రెండు వేల పద్నాలుగులోనే అనుకోకుండా ఆయన ఆఫీస్లోకి ఇప్పుడు జనసేన పార్టీ ఆఫీస్లోకి అడుగు పెట్టడం జరిగింది ఒక సర్వే కోసం ఆయనకు ఎవరున్నారంటే ఆయన పవన్ ఇది ఇల్లు కాదు పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఇది మరి ఆయన కలవచ్చు అంటే ఆయన ఇక్కడ ఉంటారు ఇంకెక్కడ ఉంటాయి ఇట్లా ఏ సరే మొత్తం మీద ఆయన్ని కలుసుకోవాలి దీన్ని ముద్రణకు ఆయన్ని విరాళం అడగాలన్న ప్రయత్నం విఫలమైంది అప్పటికి కానీ రెండు వేల పదహారులో ఆయన అనుచరులు సహచరులు ఎవరో నాకు ఫోన్ చేసి ఇట్లా ఈ పుస్తకం కావాలి ఈ పుస్తకం కాదు నేను మిగతా పుస్తకాలు కూడా ఆయనకు బహుకరిద్దాం అని ఆయన కలుసుకుందాం అని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాను నేను ఒకసారి కలుసుకొని ఆయనకు అన్ని పుస్తకాలు కూడా నేను ప్రజెంట్ చేస్తాను ఒక సెట్ అంటే ఉండండి నేను వాళ్ళతో మాట్లాడి ఉన్నారు ఆయనతో మాట్లాడి మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది ఆయన మిమ్మల్ని కలుసుకోవడానికి సుముఖంగా ఉన్నారు రండి అని రైట్ ఆయన వెహికల్ పంపించారు నేను వెళ్ళాను ఆయనతో ఇట్లాగే కూర్చొని దాదాపు ఒక అరగంట సేపు అన్ని విషయాలు మాట్లాడాం ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారంటే బుక్ విషయంలో కానీ సాహిత్యం విషయంలో కానీ శేషంద్ర గారి ఎంతో హుందాగా రిసీవ్ చేసుకున్నారు ఒక నటుణ్ణి కలుస్తున్నానని చెప్పి అనిపించలేదు నాకు ఒక స్నేహితుణ్ణి మీతో ఎట్లా మాట్లాడుతున్నానో అంతే ఎంతో సౌకర్యంగా ఎంతో ఆత్మీయంగా పక్క పక్కన కూర్చొని మాట్లాడడం జరిగింది నాకున్న పరిమితులు ఆర్థికంగా ఉన్న పరిమితులు దాన్ని ప్రింట్ చేయాలంటే నేను చేయలేను మీరేమో దాన్ని ఉన్నట్టుండి వెలుగులోకి తీసుకొచ్చారా అందరూ అడుగుతున్నారు మీరు ఏదన్నా దాన్ని ముద్రించడానికి అసూయించడానికి సహాయం తప్పకుండా చేద్దాం అది ఆయన తన వాళ్ళతో మాట్లాడి ప్రెస్ పక్క పక్క రోజే ప్రెస్కి వెళ్ళడం రైట్ ప్రింటింగ్ అది అయిపోయి మిమ్మల్ని ఏం అడిగారు ఏం ప్రశ్నలు అడిగారు శేషంద్ర గారి గురించి అడిగారు ఆయన కవిత్వం గురించి అడిగారు పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం చర్చించారు మీతో చర్చించిన విషయాలు ఏం లేవు రాజకీయాలు చర్చించలేదు ఇతర వ్యక్తిగత విషయాలు చర్చించలేదు ఈ పుస్తకం గురించి మాట్లాడదామని వెళ్ళాను నేను తీసుకెళ్ళిన పుస్తకాలు ఆయనకు బహుకరించాను ఈ పుస్తకం ప్రింట్ చేయడానికి సహాయం అందించవలసిందిగా కోరాను ఆయన వెంటనే ఒప్పుకున్నారు మాటలు ప్రసక్తుల బహుశా సాహిత్యంలో ఉన్న ధోరణుల గురించి కొన్ని కు విమర్శల గురించి ఆయన మీద నుంచి చర్చించుకున్నారు మీరు కూడా స్వయంగా కవి రచయిత సాహిత్యంతో మీకు కూడా కొంత అనుబంధం ఉంది ఆ కోణంలో చూస్తే శేషేంద్ర గారి సాహిత్యం గురించి మీ అభిప్రాయం ఏంటి చిన్నప్పటి నుంచి గమనిస్తూ వచ్చాను ఇప్పుడు ఈ పరిపక్వ జీవన దశలో కూడా నాకు అనిపించేది ఏమిటంటే ఆయన సాహిత్యం జీవితం ఈ రెండు వేరు అనుకోలేదు సాహిత్యమే జీవితంగా జీవితం గడిపినవాడు ఈ రెంటిని ఒక ఉద్యోగం ఒక జీవితం ఒక కుటుంబం ఇట్లా అనుకోలేదు అందులోనే జీవించాడు దానికోసమే జీవించాడు అందులో నుంచే నిష్క్రమించాడు మయూర పర్వంలో చివరి పేజీలు అది మొదట్లో ఆ అనే కవితా సంకలనానికి ముందు మాటగా వచ్చింది నేను నా నెమలి లేక నా నెమలి నా నేను అందులో ఈవన క్రమంలో సాహిత్యం పాత్ర ఏమిటి కవి పాత్ర ఏమిటి కవిత్వం ఏమిటి ఎన్నో విషయాలు సమగ్రంగా చర్చిస్తూ పోయాడు కవిత్వాన్ని పక్కన పెట్టేసి శేషేంద్ర గారి జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ తరం జనం ఈ తరం ప్రజలు తెలుసుకోవాలనుకుంటే ఏం తెలుసుకోవచ్చు ఆయన అంత ప్రౌడ కవిత్వాన్ని సమాజం కోసం అంత రగిలే తత్వాన్ని ఆవేశాన్ని ఆలోచనని తన జీవితంలో నింపుకోవడానికి కారణం ఏంటి ఒక కవి కావ్యతత్వం ఎక్కడి నుంచి ఉద్భవించింది అనేది కనుక మనం చూస్తే ఆయన మాటల్లో నుంచే మనం గ్రహించవచ్చు ఆయన రచనల్లో నుంచే గ్రహించవచ్చు తన జీవితంలో సంభవించిన సంఘటనలు జీవన పరిణామ క్రమంలోంచే భావోద్రేకంలోంచే కవిత్వపు వాక్యాలు వేలువడ్డాయి అందులోంచి తన సాహిత్యం అంతా ఉత్పన్నమైంది అని చెప్పుకొచ్చాడు కవిత్వం అంతా కూడా ఆత్మకథే అన్నాడు అంటే ఒకటి ఆత్మలోకి ఒక సామాజిక అంశము ఒక అనుభూతో భావోద్రేకము ప్రవేశించకుండా అది ఒక సాహిత్య రూపం సాహిత్య ప్రక్రియగా వ్యక్తీకరణ పొందదనే అంశాన్ని తన ముందు మాటలోని భూమికులో వ్యక్తం చేశారు సాత్య గారు శేషేంద్ర శర్మ గారి జీవితం అంతా కూడా ఒక రకంగా అగ్గి పుట్టించేటువంటి కవిత్వం తిరుగుబాటుని ప్రేరేపించేటువంటి కవిత్వం ధిక్కరించేటువంటి తత్వం ఉన్నటువంటి కవిత్వం కానీ ఏ రకంగా చూసినా కానీ ఆయన జీవితం అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగిగా గడిపారు లేదా శ్రీశ్రీ గారి లాగా ఉద్యమాల్లో కానీ విరసం లాంటి సంస్థల్లో కానీ వెళ్ళలేదు కవిసేన మేనిఫెస్టో అని చెప్పి ఒక మేనిఫెస్టో ఇచ్చి ఒక ఉద్యమ కవిత్వానికి ప్రోత్సాహకుడిగా ఉన్నట్టుగా ఉన్నారు ఈ భిన్న పార్శ్వాల్ని ఆయన జీవితంలో మనం ఎలా అర్థం చేసుకోవాలి భిన్న పార్శ్వాల్ అని అంటున్నారు కానీ భిన్న పార్శ్వాలు ఏం లేవండి ఒకే పాయ మీరు శ్రీశ్రీ ఉద్యమంలో ఉన్నాడు అని చెప్పి అంటున్నారు ఆయన ఆయనతోనే ఉద్యమం మొదలైంది అభ్యుదయ కవిత్వం మహాప్రస్థానంతో మొదలైందని చెప్పుకోవాలి ఆయన అనుసరించి ఆయన ప్రోత్సాహంతో ఆయనతో ఉత్తేజాన్ని ప్రేరణ పొంది ఎంతోమంది కవులు రాశారు ఆయన తెలుగు సాహిత్యానికి దొరికిన ఒక అపూర్వమైన నాయకుడు ఆయన అంతటా ఆయన నేను నాయకుడిని అవ్వాలి ఒక ఉద్యమం తేవాలని ఒక పని కట్టుకుని ఒక ఉద్యమానికి నాయకుడైన పరిస్థితి సాహిత్యంలో లేదనుకుంటాను విరసం ఏర్పాటుకు కొందరు రచయితలు కవులు సన్నాహాలు చేస్తున్నప్పుడు శ్రీశ్రీ ఆయన షష్ఠి పూర్తి మహోత్సవంలో విశాఖలో ఉన్నాడు అప్పుడు ఈ విరసం మూల విరాట్లు కొందరు వెళ్ళి ఆయన్ని పెట్టు పట్టుకున్నారు కొందరు విద్యార్థులు వెళ్ళి పట్టుకున్నారు నువ్వు షష్ఠి పూర్తి చేసుకుంటున్నావు ఈ అరసం అనేది ఏమో వీళ్ళు అభ్యుదయం సర్కారు వాళ్ళ అభ్యుదయం కింద తయారైంది వీళ్ళు ప్రభుత్వానికి పాలకులకు వ్యవస్థకు కొమ్ముగా తొత్తుల భజన సంఘం కింద తయారైంది కనుక దీని నుంచి విడిపోయి మనం ఈ సమాజాన్ని ధ్వంసం చేసి కొత్త సమ సమాజాన్ని తీసుకొచ్చే విప్లవానికి ఊతాన్ని ఇచ్చే రచనలు చేసే విప్లవ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి నువ్వు ఇట్లా షష్టిఫూర్తి చేసుకోవడం ఏంటి నువ్వు మాకు నాయకుడిగా ఉంటావా అటు దూకుతావా ఎటు దూకుతావా చెప్పని అని పట్టుకొని బలవంతంగా తీసుకొచ్చి విరసానికి అధ్యక్షుడిగా పెట్టుకున్నారు ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు శ్రీశ్రీ గారు కానీ ఆయన మద్రాసులోనే ఉన్నాడు వచ్చి ఉద్యమంలో పాల్గొని ఉద్యమానికి దోహదం చేసిన వాటి కార్యకలాపాలు చురుగ్గా పాల్గొన్న సందర్భాలు నా దృష్టికి అయితే రాలేదు బహుశా నాకు తప్పు ఉండదు రైట్ అంటే విరసమనే కాదు అభ్యుదయ కవిత్వం అభ్యుదయ పందాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వ సన్మానాలనే అంగీకరించలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో గుంటూరు శేషేంద్ర శర్మ గారు ముప్పై ఐదు సంవత్సరాల పాటు కొనసాగారు అవును ఇందులో భిన్న పార్శ్వం ఉందా లేదా అనేది మీరు విశ్లేషించారు ఉదర నిమిత్తం చాలామంది ఉద్యోగంలో ఉన్నారు ఈయన ఉన్నారు విరసం ప్రముఖుడు సాహితీ విమర్శకుడు మహానుభావుడు త్రిపురనేని మసూదన్ రావు గారు ఆయన విరసం సభ్యుడిగా ఉంటూ విరసం కార్యకలాపాల్లో చురుగ్గా పనిచేస్తూనే ఆయన ఉద్యోగం చేసుకున్నాడు అంటే వ్య ఈ వ్యవస్థలోనే ఉన్న ఒక సంస్థలో ఆయన ఉద్యోగం చేసుకున్న ఉదర నిమిత్తం ఈయన మున్సిపల్ కమిషనర్గా ఉద్యోగం చేస్తూనే అందులో ప్రభుత్వానికి కానీ వ్యవస్థకు కానీ కానీ వ్యవస్థలకి సంబంధించి ఒక ధిక్కార స్వరాన్ని వినిపించేటప్పుడు ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి శేషేంద్ర శర్మ గారికి ఉద్యోగాల నుంచి కానీ ప్రభుత్వాల నుంచి కానీ పాలకుల నుంచి కానీ వ్యతిరేకత ఇబ్బందులు అటువంటి ఏమి ఎదుర్కాలేదా నిర్బంధాలు విరసం దగ్గర ఎక్కువ వినిపించేటువంటి పదాలు ఇవన్నీ కూడా బట్ ఇక్కడ కూడా వాడాల్సి వస్తుంది మనం అటువంటి నిర్బంధాన్ని ఎదుర్కొన్న సందర్భం ఏదైనా ఉందా మీకు తెలిసినంతవరకు నాకు తెలిసిన విషయమే కానీ ఒక ప్రముఖుడి ద్వారా ఈ సంఘటన నేను విన్నాను కవిత ప్రసాద్ అని మా ప్రముఖుడు ఆయన కవి విద్వాంసుడు దురదృష్టవశాత్తు ఇటీవలే చిన్న వయసులోనే అస్తమించారు ఆయన చెప్పారు ఒరే బాబు నువ్వు పెరిగి పెద్దవాడివైతే ఈ అసెంబ్లీలు అకాడమీలు ఈ బిల్డింగ్లు నీ నడుము ఎత్తుకు కూడా రాలేవు ఒక కవితలో పంక్తులు రవీంద్ర భారతి వేదిక మీద నుంచి అదే సమయంలో వినిపిస్తున్నాయి అందులోనే నేను ఇంత ఒక పిడికెడు మట్టినే కావచ్చు కానీ కలమెత్తితే నాకు దేశపు జెండాకున్నంత పొగరు పొగరుంది అది విన్నారట కవిత ప్రసాద్ ఒక సభలో చెప్తుంటే విన్నాను ఈయనను అరెస్ట్ చేయాలని అనుకున్నారట అప్పుడు ఎవరు ఆయన ఒకరు జస్టిస్ ఉండేవారు ఆవుల సామశివరావు గారు ఆయన సంప్రదించారట గవర్నమెంట్ వాళ్ళు సంప్రదిస్తే అది వద్దండి అది తీవ్రమైన చర్య అవుతుంది గవర్నమెంట్లో ఉన్నాడు కదా ఆయన్ని పదవి నుంచి తొలగించారనట కంపల్సరీ రిటైర్మెంట్ అని తొలగించారు అంటే ఆయన ఉద్యోగ విరమణ అనేది ఈ విధంగా జరిగింది విరమణ నిర్బంధ విరమణ కంపల్సరీ రిటైర్మెంట్ కంపల్సరీ నిర్బంధ విరమణ ఆ తర్వాత ఏం చేశారు శైషేంద్ర శర్మ గారు అంటే ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం నుంచి బయటకు వచ్చి ఊరుకోలేదు గొరిల్లా అనే కావ్యం వచ్చింది అది ఇంతకంటే మన దేశం నా ప్రజల కంటే తీవ్రమైన ధోరణిలో ఉంది ఆద్మీ పర్వం ఇందులో ఆర్వం అందులో ఖండికలు చూడండి ఇప్పుడు మొన్న కూడా ఇక్కడ అనంతపూర్ సభలో మహాకవి అన్నట్టు అని ఆ పేరు చెప్పబోయి ఆ స్పాటినిటీలో ఒక వాక్యం వినిపించాడు పవన్ బాబు ఒక దేశానికి ఒక నది చాలదు ఒక శరీరానికి ఒక రక్తనాళం చాలదు అనేది వినిపించాడు అవన్నీ ఎమర్జెన్సీ తర్వాత వచ్చినవే ఎమర్జెన్సీలో జనసేన ఏదైతే ఒక రకంగా జనగణమన గీతంలా వినిపిస్తుందో ప్రతి సభలో ఆ కవిత చదవడం వల్లే గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఉద్యోగం పోయిందా అని కవితా ప్రసాద్ అన్న అన్నది విన్నాను నేను నేను దానికి ప్రత్యక్ష సాక్షిని నేను చెప్తే అది ఏకపక్షంగా ఉంటుంది లేకపోతే ఒక ఆయన కుమారుడిగా చెప్పాననే ఒక అపప్రద వచ్చే ఆస్కారం ఉంది కానీ నేను కవితా ప్రసాద్ ముఖత ఒక సభలో విన్నది మీకు ప్రస్తావిస్తున్నాను గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిత్వానికి సంబంధించి మరొక విమర్శ అని కాదు కానీ ఒక అసంతృప్తి ఆయన బతికున్న కాలంలో రావాల్సినంత గుర్తింపు రాలేదు అనేటువంటిది ఉంది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి గుర్తింపు అనేది అవార్డులు సన్మానాలే కాదు అవి గుర్తింపు కాదు అవి ఒక కవికి ఏమంటారు మారణాస్త్రాలు లాంటివి ఒక అవార్డు ఇచ్చేసి నువ్వు మూల కూర్చో అని చెప్పడం కానీ ప్రజల్లో నుంచి ఆదరణ వస్తున్నది అనుకోండి అభిమానం వస్తున్నది అనుకోండి కవి ఉత్తేజం పొందుతాడు అరే నా నేను రాసింది సమాజం మీద సామాన్య మానవుడి మీద ప్రభావం ప్రసరిస్తున్నది నా లక్ష్యం నెరవేరే దిశగా నా రచనలు పనిచేస్తున్నాయి అనే ఒక ఉత్సాహం ఉత్తేజం కవిలో వచ్చి మరింత దిగునీకృత ఉత్తేజంతో రచనలు సాగుతాయి అది ఈయన జీవితంలో సంభవించింది కనుక ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పోయట్ అండ్ ఏ సక్సెస్ఫుల్ రైటర్ కానీ ఇంకొక ప్రశ్న మన దేశంలో జ్ఞానపీఠ గుర్తించినటువంటి గుంటూరు శేషేంద్ర శర్మ సాహిత్యాన్ని నోబెల్ ప్రైజ్ వరకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఎలా వచ్చింది నిజంగా చెప్పాలంటే నాకు తెలియదు పేపర్లో అది రెండు వేల నాలుగు ఫిబ్రవరిలోనో ఏప్రిల్ నాలుగో తారీఖు ఎప్పుడూ ఒకరోజు ఈనాడు ఫ్రంట్ పేజ్ న్యూస్ ఐటమ్ అది నాకు నమ్మశక్యం కాలేదు ఏంటిది అని అప్పటి నుంచి కూడా నేను ఒక రెండు మూడేళ్ల వరకు కూడా అది ఏదో కల్పితమైన కట్టుకథ అని చెప్పి అనుకుంటూ వచ్చాను కానీ ఒక రెండు మూడేళ్ల నుంచి కొందరు ప్రముఖులు ఇక్కడ నిర్ణాయక స్థానాల్లో ఉన్న ప్రొఫెసర్లు ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెప్పింది ఏమిటంటే వాళ్ళు ఇక్కడి నుంచి కొన్ని పేర్లు రికమెండ్ అది సిఫార్సులు వెళ్లాల్సిన వచ్చిన సందర్భంలో నో నోబెల్ కోసం ఈయనకి ఇవ్వాలని చెప్పి మిగతా ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా వస్తే వాటిని పక్కన పెట్టేసి ఈయనకే రావాలి ఇక్కడ ఇక్కడి నుంచి తెలుగు నుంచే కనుక ఎవరికన్నా నోబెల్ బహుమతి రావాల్సి ఉంటే ఈయనకి రావాలని చెప్పి వాళ్ళు పట్టు గట్టిగా పట్టుబట్టి ఈయన పేరు పంపించినట్టు మాత్రం వాళ్ళు చెప్పారు ఆ టైంలో శేషేంద్ర గారు బతికే ఉన్నారు శేషంద్ర గారికి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ కన్ఫర్మేషన్ కానీ ఏమీ రాలేదా అవార్డులు ప్రయత్నం చేసేవాళ్ళకు ఆ విషయాలు తెలుస్తాయి కానీ ఈయన వాటితో నిమిత్తం లేనివాడు వాటి కోసం ప్రయత్నం చేయనివాడు వాటి గురించి ఆలోచించని వాడు ఉద్యోగ విరమణ తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం ఎలా గడిచింది ఇంగ్లీష్ పోయట్రీలో మరీ ముఖ్యంగా ఆయన పుస్తకాలన్నీ ఇంగ్లీష్లోకి ఇతర భాషల్లోకి అనువాదం అయినాయి వాటికి సంబంధించిన విశేషం ఆయన ఋతుఘోష ఇంగ్లీష్ అనువాదం జరిగింది అది ఆ అనువాదం తూర్పు ఈ ఒరిజినల్ పడమరిగా ఉన్నాయన్నమాట కనుక అనువాదం అనేది అనువాద అవుతుందని చెప్పి ఆ పక్కని ఆ తర్వాత తన కవితలన్నీ తనే ఇంగ్లీష్లోకి అనువాదం చేసుకుంటూ పోయాడు సరళమైన ఇంగ్లీష్లో అనువాదం చేసుకుంటూ పోయాడు అది సక్సెస్ఫుల్ విజయవంతమైన అనువాదాలు శ్రీ శ్రీ నారాయణ బాబు మీద తులనాత్మక వ్యాసం ఒకటి ఉన్నది అది ఇంగ్లీష్లో వచ్చింది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది ఇంగ్లీషు సంస్కృతం హిందీ అలానే తెలుగు నాలుగు భాషల మీద కూడా సమానమైన పట్టుంది గుంటూరు శేషేంద్ర శర్మ గారికి అనేది అది ఎలా సాధ్యపడింది ఆయన ద్వారా మీరు ఆ భాషల్లో కానీ ఆ సాహిత్యంలో కానీ నేర్చుకున్న అంశాలేంటి ఇందులో నిర్మోహమాటంగా ఉన్న యథార్థాలు మేము ముందు ఉంచాలండి ఆయనతో నేను నన్ను పోల్చుకోవడం న్యాయం కాదు ఆయనతో పోల్చదగ్గ వాళ్ళు ఆయన సమకాలీకుల్లో ఉద్దండుల్లోనే లేరనుకుంటాను నేను ఆయనకున్న విద్వత్తులు కానీ ప్రతిభలో కానీ నాకు లవలేశం అంత కూడా రాలేదు కాకపోతే దాన్ని అభిమానించగలను దాని గాఢతను గ్రహించగలను కొంత మేరకు దాని పరిపక్వత దాని ఔన్నత్యాన్ని గ్రహించిన వాళ్ళు మహానుభావులు ఇక్కడ చాలామంది ఉన్నారు గత పదేళ్లుగా స్మారకోపన్యాసాలు అధ్యయన పత్రాల రూపంలో వాళ్ళు ఆయన లోతుపాతులు ఎంతో గొప్పగా ఆవిష్కరించిన వాళ్ళు ఉన్నారు ఆయనకి అంత విద్వత్తు రావడానికి ఆయన బాల్యం గురించి కానీ మీ కుటుంబ నేపథ్యం గురించి కానీ ఆయన మీద పిహెచ్డీ చేసిన అతనే ఆయన జీవన చరిత్ర అంతా కూడా రాసుకొచ్చాడు అందులో చెప్పుకొచ్చాడు అంటే శ్రీశ్రీ లాంటి వ్యక్తే నీది మంచి పద్యమా లేక ఫ్రెంచి మద్యమా అని చెప్పని విశ్లేషించేంత గొప్పగా అటు సంప్రదాయ కవిత్వాన్ని సంప్రదాయ పద్యాల్ని ఇటు వచ్చిన కవిత్వాన్ని రెండింటినీ కూడా శేషేంద్ర ఒక రకమైన సమతూకంలో నడిపించగలిగారు ఆ ప్రతిభ అనేది రావడానికి ఏదైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా మీరు అబ్జర్వ్ చేసినంతవరకు ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు ఏసీ కాలేజీలో బిఏ చదువుకుంటున్న రోజుల్లోనే పద్యంలో కవితం రాశాడు ప్రౌఢమైన పద్య కావ్యాలు రాశాడు సొరాబుక్కు శ్రీకారం ఏసీ కాలేజీలోనే చేసి ఉంటాడు తర్వాత ఉద్యోగరీత్యా బదిలీలు అవుతూ ఎక్కడో పిఠాపురంలో అది పూర్తయి అక్కడ వెంకట పార్వతీశ కవులు దానికి పీఠక రాయడం అక్కడ అచ్చవడం అవన్నీ జరిగినాయి కానీ పద్యకవిగానే ఆయన ప్రారంభించి ఋతుఘోష పక్షులు కావ్యాలు వచ్చాయి కానీ లోకి వచ్చేసరికి వచన కవిత్వ ప్రధాన వాహిక అయింది కవిత్వ వ్యక్తీకరణకు శైశంద్ర శర్మ గారి జీవితం గురించి ఈ జనరేషన్ పుస్తకాల నుంచి కానీ ఆయన జీవితం నుంచి కానీ నేర్చుకోదగింది మీకు సంబంధించినందుకు రెండు మూడు అంశాలు ఏమైనా చెప్పగలరా సాహిత్యం అనేది జీవితం నుంచి విడిగా ఉండే ఒక ఒక పార్శ్వం ఒక భాగం కాదు సాహిత్యం జీవితంలో నుంచే ఉద్భవిస్తుంది కవి జీవితానికి స్పందించే విధానంలో నుంచే సాహిత్యం ఉత్పన్నమవుతుంది ఆయన సిద్ధాంతం దాంతోనే ఎవరైనా కానీ ఏకీభవిస్తారు నా రచనల్ని నా ఆత్మకథ అన్నాడు అదే నా రస్తా అదే నా రస్తా ఏ రాస్తా కోట్ల అడుగులతో పునీతమైందో అదే నా రస్తా ఏ రాస్తా నా దేశపు శరీరంలో గ్రామాల గుండా పల్లెల గుండా పట్టణాల గుండా మండే రక్తనాళంగా ప్రవహిస్తుందో అదే నా రాస్తా ఏ రాస్తా యుద్ధాలు చేస్తుందో ఓడిపోతుందో గెలుస్తుందో కానీ ముందుకు పోతుందో అదే నారస్త అన్నాడు అదే ఆయన జీవిత దృక్పథం ఆయన సాహిత్య దృక్పథం ధన్యవాదాలు సాత్య గారు మీరు గుంటూరు శేషేంద్ర శర్మ గారి జీవిత విశేషాలను మాతో పంచుకున్నందుకు ఇది గుంటూరు శేషేంద్ర శర్మ గారి జీవితం ఇప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రాలను ఉర్వతలోకి ఇస్తున్నటువంటి మాట ఇంత అనుకు ఇంత కలిపితే పిడికెడు మట్టే కావచ్చు కానీ ఒక దేశపు జెండాకున్న పొగరు నాకుంది అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయే స్థితిలో కోల్పోయి చివరికి కవిగానే జీవితాన్ని చివరి నిమిషం వరకు కొనసాగించిన గుంటూరు శేషేంద్ర శర్మ జీవిత విశేషాలు కీప్ వాచింగ్